नमस्ते, वेलकम टू गेम्स एंड गोल्स। इंडिया बांग्लादेश लो मूडु वनडेलु रेंडु टेस्ट मैचल सीरीज कोसम पर्यटिस्तोंदी। अंदर ऑफ कोर्स वनडे सीरीज ने रेंडु ओकटी तोटी कोल्पोयिंदी। इंका रेंडु टेस्ट मैचल सीरीज रेपु चेटोग्राम मूडो वनडे एक्कड जरिगिंदो अदे स्टेडियम लो जहूर अहमद चौधरी स्टेडियम चेटोग्राम लो जरगबोतोंदी। अंटे मोत्तं मीद फोकस अंता कूडा वैट बॉल नुंची रेड बॉल की షిఫ్ట్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు। బంగ్లాదేశ్ మీద ఇండియాకి టెస్టుల్లో ఘనమైనటువంటి రికార్డ్ ఉంది। ఇంతమట్టుకు ఈ రెండు జట్లు 11 టెస్ట్ మ్యాచ్ల్లో తలబడితే అందులో 9 మ్యాచ్ల్లో ఇండియా విజయాన్ని సాధించింది, రెండు మాత్రమే డ్రా చేసుకుంది। అంటే బంగ్లాదేశ్ ఇండియా మీద ఇంతమట్టుకు టెస్టుల్లో ఒక్కసారి కూడా విజయాన్ని నమోదు చేసుకోలేదు। అయితే ఇక్కడ ఈ రికార్డుల కన్నా కూడా ఇండియాకి ఈ టెస్ట్ సిరీస్ విజయం చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది। కారణం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కి అర్హత సాధించాలి అంటే ఇండియా ఇంకా ముందు ఆడబోయేటువంటివి 6 టెస్టులు, అందులో 2 బంగ్లాదేశ్ తోటి ఎవే ఆడబోతూ ఉంటే 4 టెస్టులు ఆస్ట్రేలియా తోటి హోమ్ సిరీస్ ఇండియాలో జరగబోతోంది। సో కాబట్టి 4 టెస్టులు ఆస్ట్రేలియా బలమైనటువంటి జట్టు కాబట్టి 4కి 4 గెలిచేటువంటి అవకాశం తక్కువ ఉంది అనుకునేట్లయితే గనుక బంగ్లాదేశ్ తో జరగబోయేటువంటి రెండు టెస్ట్ మ్యాచ్ల్ని ఇండియా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితి। ప్రస్తారికి పాయింట్ల పట్టికలో చూస్తే గనుక ఇండియా 4వ పొజిషన్ లో ఉంది। థాంక్స్ టు ఇంగ్లాండ్ పాకిస్తాన్ తోటి జరుగుతున్నటువంటి సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ల్ని అటు ఇంగ్లాండ్ గెలవడం తోటి పాకిస్తాన్ అయితే రేస్ నుంచి తప్పుకుంది। కానీ ఇప్పటికి ఆస్ట్రేలియా డూయింగ్ వెల్, పాయింట్ల పరంగా కావచ్చు లేకపోతే పర్సంటేజ్ పరంగా కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటే ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, తర్వాత శ్రీలంక ఉంది। ఇండియా ప్రస్తానికి పాయింట్ల పట్టికలో 4వ పొజిషన్ లో ఉంది। శ్రీలంక ఆఫ్ కోర్స్ ఇంకా రెండు మ్యాచ్లు ఆడాలి, అది కూడా న్యూజిలాండ్ లో, కాబట్టి శ్రీలంక కూడా మనకంత చెక్ పెట్టేటువంటి అవకాశం లేదు అని అనుకున్నా కూడా సౌత్ ఆఫ్రికా మాత్రం ఖచ్చితంగానే ఒక బలమైనటువంటి ప్రత్యర్థిగా భావించాలి। సౌత్ ఆఫ్రికా ఇంకా ఆఫ్ కోర్స్ 5 మ్యాచ్లు ఆడాలి, అందులో 3 ఆస్ట్రేలియా తోటి అయితే 2 వెస్ట్ ఇండీస్ తోటి వాళ్ళ హోమ్ సిరీస్ ఆడబోతోంది। సో కాబట్టి ఆ 2కి 2 గెలిచింది అనుకున్నా అట్లాగనే ఆస్ట్రేలియా తోటి వాళ్ళు ఒక మ్యాచ్ గెలవగలిగినా కూడా ఇండియాకి ఇబ్బంది అవుతుంది। సో అందుకని వీటన్నిటి సమీకరణాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగానే మొదటి పంచ్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి అని ఇండియా భావిస్తూ ఉంటుంది। అందుకని బంగ్లాదేశ్ తో జరిగేటువంటి 2 టెస్టులు మనకి అటు ద్వైపాక్షిక సిరీస్ గా చూడకుండా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కి వెళ్ళడానికి ఇది మొదటి మెట్టుగా భావించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది। అటువైపు ఇండియా విషయానికి వచ్చేటప్పటికి ఇప్పటికే బుమ్రా లేని లోటు, అలాగనే రవీంద్ర జడేజా లేని లోటు రీసెంట్ సిరీసుల్లో మనం చూస్తూనే ఉన్నాం। అది T20 వరల్డ్ కప్ కావచ్చు, లేకపోతే కనుక ఈవెన్ ఆన్గోయింగ్ బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నటువంటి ఇండియన్ టీమ్ వన్డేలో పరాజయం కావచ్చు, ఏదైనా సరే అలాగనే మూలిగే నక్క మీద పాటిపండు పడింది అన్నట్టుగా రోహిత్ శర్మ కూడా ఫింగర్ ఇంజురీ తోటి మొదటి టెస్ట్కైతే ఖచ్చితంగానే అందుబాటులో లేడు। సో ఇలాంటి తరుణంలో రాహుల్ ఇండియన్ టీంని ఎలాగా లీడ్ చేస్తాడు అనేటువంటిది ఇక్కడ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం। ఏదైనా సరే బంగ్లాదేశ్ మీద ఇండియా ఆఫ్ కోర్స్ చాలా బలమైనటువంటి జట్టే, అందులోనూ లాంగర్ ఫార్మాట్లో బంగ్లాదేశ్కి అంత అనుభవం లేదు। పర్టికులర్గా వాళ్ళని కనుక గమనించినట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ 5 టెస్టులని కూడా ఓడిపోయారట, వెస్టిండీస్ తోటి సిరీస్ని 2-0 తోటి ఓడిపోయారు, అలాగనే పాకిస్తాన్ తోటి 2-0 తోటి ఓడిపోయారు, శ్రీలంక తోటి అయితే 1-0 తోటి ఆఫ్ కోర్స్ ఒక మ్యాచ్ డ్రా అయిపోయింది ఇదే చెటోగ్రామ్ స్టేడియంలో। సో కాబట్టి మొత్తం మీద బంగ్లాదేశ్కి మాత్రం లాంగర్ ఫార్మాట్లో అంత పెద్ద రికార్డ్ లేదు। అయితే అటు ఇండియా కూడా తను ఆడినటువంటి లాస్ట్ టెస్ట్ ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్ ఓడిపోయి మళ్ళా తిరిగి రెడ్ బాల్ ఫార్మాట్లో అడుగు పెడుతోంది। సో ఈ క్రమంలో అసలు రెండు టీములు ఎలాంటి ప్రాబుల్ 11 తోటి రేపటి టెస్ట్కి బరిలో దిగే అవకాశం ఉంది అని చూస్తే అఫ్ కోర్స్ అటు రాహుల్ ఇస్ ద క్యాప్టెన్, ఆ తర్వాత ఓపెనింగ్ స్లాట్ విషయంలో అభిమన్యు ఈశ్వరన్ బహుశా టెస్ట్ డెబ్యూ చేసేటువంటి అవకాశం కనబడుతోంది। ఎందుకంటే ఇండియా ఏ 2 వీక్స్ బ్యాక్ బంగ్లాదేశ్లో పర్యటించి ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏ తోటి ఆడినటువంటి సిరీస్ని కనుక చూసినట్లయితే అభిమన్యు ఈశ్వరన్ ఏకంగా 157
ఆ తర్వాత ఇంకో మ్యాచ్ లో 141 స్వారకంగా పెద్ద సెంచరీలు చేసినటువంటి ఆటగాడు. అలాగనే ఈ ఇయర్ ప్రారంభంలో అటు ఢాకా ప్రీమియర్ లీగ్ లో కూడా ఆడినటువంటి అనుభవం ఉన్నటువంటి ఆటగాడు. అంటే అక్కడి కండిషన్స్, ఆ వికెట్లు, వాటి యొక్క స్వభావం ఇవన్నీ బాగా తెలిసినటువంటి వాడు కాబట్టి బహుశా అభిమన్యు ఈశ్వరన్కి ఖచ్చితంగానే రేపు టెస్ట్ క్యాప్ లభించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అలాగా కాదు, కీలకమైనటువంటి సిరీస్ అని అనుకునేట్లయితే కనుక ఎక్స్పీరియన్స్డ్ శుభం గిల్ని ఆడించేటువంటి అవకాశం. మొత్తానికి టాస్ బిట్వీన్ ఇద్దరు ప్లేయర్ల మధ్యన అని చెప్పుకోవచ్చు. సో అభిమన్యు ఈశ్వరన్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, అలాగనే అఫ్కోర్స్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో. సో ఈ రకమైనటువంటి ప్రాబుల్ 11th ఓవర్లో దిగే అవకాశం ఉంది. మరొకవైపు అటు బంగ్లాదేశ్ కూడా వాళ్ళ తమీమ్ ఇక్బాల్, అలాగనే తస్కిన్ అహ్మద్ ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ సర్వీసుల్ని కోల్పోయింది. సో దాంతో బంగ్లాదేశ్ మరింత బలహీనంగా కనబడుతోంది. మరొకవైపు అటు ఈ రెడ్ బాల్ ఫార్మెట్కి నాయకత్వం వహిస్తున్నటువంటి సకిబుల్ హసన్ కూడా ఇండియాతో జరిగిన థర్డ్ వన్డే ఇదే మైదానంలో ఉమ్రాన్ మాలిక్ 151 కిలోమీటర్స్ వేగంతో వేసినటువంటి ఆ బాల్ ముఖ్యంగా సకిబుల్ హసన్ రిప్ కేస్కి తగిలి పక్కటెముకలకి తగిలింది, గాయపడ్డాడు. దాని నుంచి ఎంత ఫిట్ అయ్యాడు అనేటువంటిది ఇంకా ఇప్పటికీ కూడా సరైనటువంటి మెడికల్ రిపోర్ట్ రాలేదు. అంటే 100% ఫిట్ కాకుండానే అతను రేపు మైదానంలో దిగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎంత మటుకు ఆల్రౌండ్ షోని చేస్తాడు అనేటువంటిది చూడాలి. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే, సకిబుల్ హసన్ ఒకవేళ ఫుల్ ఫిట్గా లేకపోయేట్లయితే అది బంగ్లాదేశ్కి మరింత దెబ్బే అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద బంగ్లాదేశ్ ప్రాబుల్ 11 కనుక చూసినట్లయితే మహమ్మదుల్ హసన్ జాయ్, అలాగనే జకీర్ హసన్, నజ్ముల్ హుసైన్ షాంటో, ముష్ఫికుర్ రహీం, సకిబుల్ హసన్, లిటన్ దాస్, న్యూరల్ హసన్ వాళ్ళ వికెట్ కీపర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అలాగనే మెహదీ హసన్, మిరాజ్, షరీఫుల్ ఇస్లాం, ఖాలిద్ అహ్మద్, ఎబాడట్ హుసేన్. దీంట్లో అటు జాకీర్ హసన్ రేపు బంగ్లాదేశ్ తరఫున టెస్ట్ డెబ్యూ చేసే అవకాశం ఉంది. ఇండియా ఏతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 173 రన్స్ సాధించాడు. సో అందరూ అటు బంగ్లాదేశ్ సెలెక్టర్ల దృష్టిని ఆకట్టుకోగలిగాడు ఆ 173 నాక్ తోటి. సో అతను ఖచ్చితంగా రేపు ఇన్నింగ్స్ని ఓపెన్ చేసే అవకాశం ఉంది బంగ్లాదేశ్కి. మరొకవైపు అటు వన్డే సిరీస్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలబడినటువంటి మెహదీ హసన్ మిరాజ్ ఇదే మైదానంలో అటు వెస్టిండీస్ తోటి సెంచరీ కూడా చేశాడు. సో కాబట్టి ఈ మైదానం అతనికి మంచి మెమరబుల్ మైదానంగానే చెప్పుకోవచ్చు. అలాగనే బౌలింగ్లో కూడా రాణించి ఆ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో కలిపి 4/4/8 వికెట్లను కూడా సాధించాడు. సో కాబట్టి ఆల్రౌండర్గా మిరాజ్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మైదానంలో. సో హీ విల్ బి ది క్రూషియల్ ప్లేయర్ ఫర్ బంగ్లాదేశ్ రేపటి టెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగనే లిటన్ దాస్, అలాగనే సీనియర్ ఇది క్యాప్టెన్ సకిబుల్ హసన్ ఇద్దరు కూడా వాళ్ళకి తోడుగా ఆఫ్కోర్స్ వాళ్ళ ఇంకొక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ముష్ఫికీర్ రహీం కూడా బ్యాటింగ్ బాధ్యతల్ని మోయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ బౌలింగ్ విషయంలో చూస్తే కనుక వాళ్ళు మంచి స్ట్రాంగ్గానే ఉన్నట్టుగా కనబడుతోంది. పర్టికులర్గా ఎబాడట్ హుసేన్ వన్డే సిరీస్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అలాగనే ఖాలీద్ అహ్మద్ కావచ్చు, లేకపోతే ఇస్లాం, వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అటు బౌలింగ్ బ్యాటింగ్ యూనిట్లో ప్రస్తుతానికైతే బ్యాలెన్స్డ్గానే కనబడుతోంది బంగ్లాదేశ్. కానీ ఇండియా తరఫున అటు రెడ్ బాల్కి పర్టికులర్గా అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి మహమ్మద్ సిరాజ్ని ఎలా ఫేస్ చేస్తారనేటువంటిది చూడాలి. అలాగనే సీనియర్ బౌలర్ ఉమేష్ యాదవ్, ఇండియన్ టీంలో చూస్తే కనుక రవిచంద్రన్ అశ్విన్, అలాగనే ఉమేష్ యాదవ్ వీళ్ళిద్దరూ 50+ టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి అనుభవం ఉన్నటువంటి ఆటగాళ్లే. చేతేశ్వర్ పుజారాకి వైస్ క్యాప్టెన్సీ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో కాబట్టి దాన్ని మోస్తూ అతను ఇన్నింగ్స్ని బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విరాట్ కోహ్లీ అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ ఏకంగా వన్డేలో సెంచరీ చేశాడు, 72nd సెంచరీ. సో టెస్ట్ ఫార్మాట్లో సెంచరీ డ్యూ ఉంది. సో దీన్ని చక్కగా ఉపయోగించుకుంటాడు విరాట్ కోహ్లీ అని చెప్పేసి అని భావించవచ్చు. ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే బంగ్లాదేశ్ బౌలర్లకి చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఈ మైదానంలో కనుక గమనించినట్లయితే బంగ్లాదేశ్కి అంత పెద్ద చెప్పుకునే రికార్డు ఏమీ లేదు. 23 టెస్టులు ఆడారు వాళ్ళు వివిధ దేశాలతోటి కలిసి ద్వైపాక్షిక సిరీస్లు. అందులో 6 మ్యాచ్ల్ని డ్రా చేసుకుంటే 2 మ్యాచ్లు మాత్రమే వాళ్ళు విజయం సాధించారు. అది కూడా ఒకటి వెస్టిండీస్ మీద, అంత ఫామ్ లేనటువంటి వెస్టిండీస్ మీద, అలాగనే మరొక మ్యాచ్ని అటు జింబాబ్వే మీద. సో కాబట్టి బలమైనటువంటి అటు ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా ఏ దేశం మీద కూడా వాళ్ళు టెస్ట్ విజయాన్ని అందుకోలేకపోయారు ఈ మైదానంలో.
ఇండియా కూడా ఇక్కడ రెండు మ్యాచ్లు ఆడింది రెండు టెస్టులు అందులో ఒకటి ఏకంగా 113 రన్స్ తేడా తోటి బంగ్లాదేశ్ మీద విజయాన్ని సాధిస్తే ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది అంటే ఇండియా ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే డ్రా చేసుకున్నటువంటి రెండు మ్యాచ్ల్లో ఒకటి ఇదే మైదానంలో జరిగినటువంటిది ఆఫ్ కోర్స్ దట్ ఇస్ వెరీ వే బ్యాక్ 2010 ఆ తర్వాత మనం 2015 లో మరొక మ్యాచ్ ఆడాం ఇక్కడ అక్కడ మనం విజయాన్ని సాధించాం సో ఓవరాల్ గా ఆన్ పేపర్ ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఉంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కి చేరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటూ ఇండియన్ టీం బంగ్లాదేశ్ మీద సీరియస్ విజయాన్ని సాధిస్తుంది అని చెప్పేసని భావిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గేమ్స్ అండ్ గోల్స్ థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్